రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో రైతు కంటే కన్నీటి చుక్క రాకూడదనే ముఖ్యమంత్రి రైతాంగ సమస్యలపై నిరంతరం ఏప్రిల్ 7వ తేదీ నుండి రాష్ట్రంలో పసుపు జొన్న మొక్కజొన్న మార్కెటింగ్ శాఖ ద్వారా రబీ సీజన్ ప్రారంభమైంది. మిల్లల రైతు దగ్గర నుండి తక్కువ ధరలకే ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల సలహాలు ఇతర రాష్ట్రాల నుండి హార్వెస్టింగ్ యంత్రాలు రప్పిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలకు మార్కెటింగ్ కల్పించే విధానంగా ఇతర రాష్ట్రాలకు రవాణాకు ఏర్పాటు కేంద్ర ఉద్యానవన శాఖ అధికారులతో చర్చలు. తమిళనాడులో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చర్యలు. రాయలసీమల్లో అరటి మామిడి టమాటో రైతాంగానికి ధరలు నిలబెట్టే విధంగా చర్యలు. ఆక్వారంగాన్ని ఆదుకునే విధంగా నిర్దేశించిన ధరలకు ప్రాసెసింగ్ యూనిట్ ముందుకు రావాలి. కేంద్ర వ్యవసాయం అనుబంధిక రంగాలకు ఎగుమతి చేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నందుకు ఆక్వా ఎగుమతులదారులు ఆక్వారంగాన్ని చేయూతనివ్వాలి. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులతో పాటు నిత్యావసర ఇతర వస్తువులకు కూడా ఒక అంచనా వచ్చి రాబోయే 3 నెలలకు సరిపడే విధంగా అంచనా తయారు చేయవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏంటిది రాజకీయం చేయడానికి కాకపోతే దేనికోసం? ఆయన ఇచ్చిన సలహాలు కూడా ఉన్నాయి, మీకు కూడా ఇప్పుడు నేను మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటాను ప్రజలకి ఆ సలహాలు ఏంటంటే అనేది. కనీసం లాక్డౌన్ చైనాలో 62 రోజులు చేశారు కాబట్టి ఇక్కడ 49 రోజులు అన్న ఉండాలన్న నిపుణులు చెప్తున్నారు. దీని మీద నిర్లక్ష్యం వద్దు. నిజమే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుసరించమంటుందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ అంతకు మించి ఒక అడుగు ముందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేశారని సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే జనతా కర్ఫ్యూ విధించినప్పుడు తర్వాత మొత్తం లాక్డౌన్ చేయడానికి కేంద్రం 2 రోజులు గ్యాప్ తీసుకుంది. కానీ జనతా కర్ఫ్యూ విధించిన మర్నాటి నుంచి ఈ రాష్ట్రంలో లాక్డౌన్ జరిగింది, అది గుర్తించాలి. చాలా మంది నిపుణులు చెప్పేది అదే, ఆ 2 రోజులు మీరు బ్రేక్ తీసుకోకపోవడం వల్లనే కొంతవరకు కట్టడి చేయగలిగారు మీరందరూ ఆంధ్రప్రదేశ్లో నిపుణులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఇదే కాదు, కరోనా కట్టడిలో అగ్రదేశాలైన అమెరికా ఇటలీ చేతులు ఎత్తేసినాయని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడారు. కానీ కరోనా కట్టడికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన ప్రభుత్వం కానీ చేతులు ఎత్తదు. నిరంతరం ఒక యుద్ధం ఎలా చేస్తామో కరోనా మీద ఆ విధంగా యుద్ధం చేస్తాం. పట్టు పట్టితే దాన్ని అంతు చూసే వరకు వదలని మనస్తత్వం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాకపోతే తప్పుడు ప్రచారం అనవసరమైన భ్రమలు కల్పించాం. దోవల మీద దండయాత్రను, కరోనా మీద కత్తి యుద్ధమను పెద్ద ప్రచారం అయితే చేసుకునే ఆలోచన అయితే మాకు లేదు. చేయాల్సిన పని చేస్తాం, రాబట్టాల్సిన ఫలితాలు రాబడతాం. ఇదే విధంగా విశాఖలో వృద్ధురాలు నిన్న రేషన్ కోసం వెళ్ళి మృతి చెందారని చాలా ఆందోళన చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. బహుశా ఆయనకి సరైన సమాచారం ఉందో లేదో తెలియదు, కానీ వారి కుటుంబ సభ్యులే ఈ రోజు ప్రకటన చేశారు. ఆ రేషన్ డిపోకి వెళ్లడం వల్ల చనిపోలేదు, దానికి దీనికి సంబంధం లేదని ఆమె కుటుంబ సభ్యులే స్వయంగా ప్రకటన చేశారు. బహుశా 2-3 నెలల క్రితం అనుకుంటారు అసెంబ్లీలో ఉల్లి కొరత ఉన్నప్పుడు గుడివాడలో ఇదే విధంగా ఒక వ్యక్తి ఉల్లిపాయల కోసం వెళ్లి తొక్కిసలాడలో చనిపోయి పెద్ద పెద్ద గొడవ చేసి అసెంబ్లీకి పెద్ద పెద్ద ఉల్లిపాయల బొమ్మలు ఎత్తుకుని గేట్లు విరగొట్టుకుని ఆయన తనయుడు వచ్చే ప్రయత్నం చేసినప్పుడు అదే అసెంబ్లీలో ఆ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో ఒక ఫిల్మ్ వేసి చూపిస్తే ఆ తర్వాత ఇందులో మాట్లాడారు. వాళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా, మేమున్న స్థాయికి ఉల్లిపాయలు కొనుక్కోవడానికి లైన్లో ఆ తక్కువ రేటు సబ్సిడీ ఉల్లిపాయలు కొనుక్కోవడానికి లైన్లో ఉంచవలసిన గతి మాకేం పట్టలేదు అని కుటుంబ సభ్యులు చెప్పారు. అంటే ఈయన ప్రతిదాన్ని ఏ మరణాన్నైనా రాజకీయం చేయడానికి సిద్ధపడడం అనేది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఈయన కొన్ని మంచి సలహాలు ఇచ్చారు, ఆ సలహాలు 2-3 కూడా మీకు చెప్పదలుచుకున్నా. ఒకటి ఏంటంటే మనలో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే వేడి నీళ్లతో ఆవిరి తీసుకోవాలి. మీ ముక్కు గొంతు కానీ బ్యాక్ బ్యాటరీ ఉంటే కంట్రోల్లోకి వస్తుంది, దానివల్ల ఉప్పు నీళ్ళు వేసి పుక్కిలించండి, నోరు బాగుపడుతుంది, ఇంటి వద్ద ఉంటే ఎక్కువ తినడం తక్కువ అన్నం తినండి. ఇలాంటి సలహాలు కొన్ని ఇచ్చారు ప్రజలకి తెలియాలని, మళ్ళీ నేను కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. ఆయన ఇచ్చిన సలహాలు ఏమైనా విలువైన సలహాలు తప్పకుండా పాటించాలి. ఇలాంటి సలహాలు ఆయన ఇచ్చిన తర్వాత మేము కూడా చెప్తాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన అనుభవజ్ఞుడు, నో డౌట్, కానీ ప్రజల్లో అవగాహన
ఇప్పటికే వచ్చింది కరోనా పట్ల కానీ ఈ బ్యాక్టీరియాని ఈ వైరస్ ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద, ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైన దాని మీద కానీ ఇప్పటికే ఒక అవగాహన ప్రజల్లో ఉంది. అయినా ప్రతిరోజు ఇటు ప్రభుత్వం ఎలా అయితే చేస్తుందో అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర పెద్దలు కానీ మంచి ప్రచారం చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్లకి అవసరమైన మాస్కులు ఇవ్వండి, యంగ్ డాక్టర్స్ ని రంగంలోకి దింపండి, రోడ్ల మీద తిప్పండి అనేది ఆయన ఒక సలహా ఇచ్చారు. కరెక్టే, యంగ్ డాక్టర్స్ రోడ్ల మీద తిరుగుతారు, యంగ్ డాక్టర్ యంగ్ సన్ ఇంట్లో కూర్చుంటారు, చంద్రబాబు నాయుడు గారి సన్ లోకేష్ గారు. ఆయన మాత్రం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జెండా కూడా ఆయన మేడ మీద ఎగరేస్తూ చూశాను ఫోటో. తప్పేం లేదు, ఎవరు జాగ్రత్త ఆడది. ప్రతి ఇంటికే 5,000 రూపాయలు ఇమ్మని చంద్రబాబు నాయుడు గారు ఒక సలహా ఇచ్చారు. నిజమే, పేద ప్రజలకు కానీ ప్రజలకు కానీ మంచి చెయ్యాలి, మేలు చెయ్యాలి అని అంటే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన కూడా ఇవ్వాలని మనసు ఉంది. 5,000 కాదు 10,000 అన్న ఇవ్వాలని మనసు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఖజానాను ఒకసారి తెరిచి చూస్తే 65,000 కోట్ల బిల్లులు బకాయిలు, 2.5 లక్షల కోట్ల అప్పులతో ఆయన ఖజానా అప్పు చెప్పారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పథకాలను అమలు చేయడం, కొత్త పథకాలను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, ఒక పక్కన ఆదాయం పడిపోయిన మద్య నియంత్రణ లాంటిది అమలు చేయడం, ఇవన్నీ చేస్తుంది. ఉన్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడిన తరుణంలో, భారతదేశం అంతా కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందన్న ఒక ప్రమాదకరమైన వాతావరణంలో చేయగలిగినంత చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా ప్రతి విషయంలో కూడా ఆదుకునే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కూరగాయలు శుభ్రం చేశారు, ఇలాంటివన్నీ చేసేవాడే. అంటే ఒక రకమైన ప్రచారం చేసుకుంటూ తాను ఏదో కష్టపడుతున్నట్టుగా మిగతా యంత్రాంగం అంతా రిలాక్స్ అయిపోతే ఆయన ఒక్కటే నడిపిస్తున్నట్టుగా ఆ రోజు ప్రచారం చేసుకున్నాడు. ఈ రోజున బహుశా ఆయనే కానీ ఉంటుంటే, బహుశా ఎలాంటి మీడియాలో ఎలాంటి వార్తలు మేము చూడాల్సి వచ్చేదంటే ఈయన కరోనాను కంట్రోల్ చేస్తున్న తీరుకి ముచ్చట పడుతున్న చైనా, కరోనాని మీరు ఎలా కట్టడి చేస్తున్నారని ఆరాధించిన ట్రంప్, ఆశ్చర్యమైన ఇటలీ, WHO వచ్చి ఒక స్పీచ్ ఇమ్మని చంద్రబాబుని కోరిన వైనం, ఇలాంటివన్నీ చూస్తున్నారు. కానీ బహుశా ఆయనకు అర్థం కాని ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, హడావడి ప్రచారం కోరుకో పని చేయించడమే ఆయన ఉద్దేశం. ఈయన ఈ రోజున నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఒక వాలంటీర్స్ దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరిని కూడా వీరిలో భాగస్వాములు చేసిన పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ పెడితే జగన్మోహన్ రెడ్డి గారి గురి మీద అవాకులు చవాకులు మాట్లాడారు. ఇవాళ ఇలాంటి వాలంటీర్ వ్యవస్థని మేము కూడా ఏర్పాటు చేసుకుంటామని కేరళ లాంటి రాష్ట్రాలకు ముందుకొస్తాం. అంటే క్షేత్రస్థాయిలో సూక్ష్మంగా పరిపాలన అందించే ఒక వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని ఇవాళ ప్రతి ఒక్క రాష్ట్రం భావిస్తాం. ఒక వ్యవస్థని రూపొందించడం, దాన్ని సమర్థంగా అమలు చేయడం భవిష్యత్తు దర్శనం అనేది అక్కడే అర్థమవుతుంది. ఒక విజనరీ అంటే అప్పుడు తెలుస్తుంది. ఇవాళ అలాంటి వ్యవస్థని ఆయన రూపొందించి అమలు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా సమర్థంగా మనం కరోనాని కట్టడి చేయగలుగుతాం. మీకు తెలుసో లేదో ఇవాళ వాలంటీర్స్ కానీ ANMs కానీ వీరందరూ కూడా క్షేత్రస్థాయి సర్వేలు ఇప్పటికే 2 సార్లు నిర్వహించారు. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాతో సమీక్షించినప్పుడు, కేబినెట్ సబ్ కమిటీతో కానీ ఇతర అధికారులతో సమీక్షించినప్పుడు ఒకటే చెప్పారు, సర్వే ఒకటే సరిపోదు, సర్వేలెన్స్ కావాలి. ఈరోజు ఉదయం జ్వరం వచ్చిన వాడికి, ఇవాళ ఉదయం జ్వరం లేని వాడికి సాయంత్రం జ్వరం రావచ్చు, ఇవాళ ఉదయం దగ్గు లేని వాడికి రేపు ఉదయానికి ఆరోగ్యం క్షీణించవచ్చు. అందుకే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క కుటుంబంలోని ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసే వ్యవస్థని రూపొందించాలని చెప్పి నిన్ననే అనౌన్స్ చేశారు. ప్రైమరీ లెవెల్ టీము అదేవిధంగా సెకండరీ లెవెల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం ఇవాళ సమర్థంగా అమలవుతాం. ప్రతి ఇంట్లోని ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తా ఉన్నాం. ఇది కాకుండా ఎక్కడైనా సరే ఒకవేళ ఏదైనా గుండెకి సంబంధించిన లేదంటే షుగర్తో సంబంధించిన వ్యాధులు కానీ ఇలాంటివి ఏదైనా అత్యవసర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళని గుర్తిస్తాం. ఈ కరోనా సమయంలో వారికి ఎలాంటి వైద్య సేవలు అందించాలనేది ఒక ప్రణాళిక పట్టుకెళ్తా ఉన్నాం.
ఇది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు చాలా సలహాలు ఇచ్చారు, నేను కూడా ఆ సలహాలు ఒక్కొక్కటిగా సమాధానం చెప్తాం. అంటే ఆయన రాసిన ఆయన ఇంత ప్రెస్ మీట్లో కానీ ఎదురుదాడి చేయొద్దు, ఎదురుదాడి చేయొద్దు, ఎదురుదాడి చేయొద్దు. మీరు దాడిగా చేస్తే కదా, మీరు ఎదురుదాడి చేశారు, మీరు దాడి చేసారా, దాడి చేశారా మీరు మా మీద? అంటే మీరు దాడి చేస్తుంటారు అందుకే ఎదురుదాడి చేయొద్దని అడుగుతున్నారు. మీరు రాసిన ఉత్తరంలోనో లేకపోతే మీరు పెట్టిన ప్రెస్ మీట్లోనో ఎదురుదాడి చెయ్యకండి అంటే అర్థం ఏంటి? మీరు దాడి చేస్తే మేము ఎదురుదాడి చేస్తాం, అంటే మీరు దాడి చేశామని ఒప్పుకుంటున్నారు, మీరు రాజకీయం చేశామని ఒప్పుకుంటున్నారు. మేమేం చెప్తున్నామంటే మేము సమాధానం చెప్తాం. మీరు లేవనెత్తిన సందేహాలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కనుక, మీరు అత్యధికంగా వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తారు కనుక వాటన్నిటికీ కూడా చెప్తాం. కానీ మేము ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు గత 4 రోజుల నుంచి జరుగుతున్న సమావేశాల్లో గురుబాబు మినిస్టర్స్తో కానీ, సిఎస్ గారు, ఇతర మన వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి గారు, ఇతర అధికారులందరితో సమావేశం అయినప్పుడు తీసుకున్న నిర్ణయాలు కానీ ఇప్పుడు మేము చెప్తా ఉంటే ఒకసారి పొద్దున మీరు అనుకున్న మీడియా అదిగో చంద్రబాబు ఉత్తరం రాశారు కాబట్టి వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యింది ప్రభుత్వం, అయితే రెస్పాండ్ కాకపోనని ప్రచారం చేసుకోగలుగుతారు. ఎందుకంటే అంత కెపాసిటీ మీకు ఉంది. నేను చెప్తా ఉన్నాను, నేను ఒకటి రెండు మూడు విషయాలు నేను ప్రస్తావన తెచ్చుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్లో ఇందాక ఆయన ఏమంటారంటే హైదరాబాద్లో నేను ఉన్నా కూడా మనసు ఏపీలో ఉందని చెప్తున్నాడు. ఆ హైదరాబాద్ నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు కరోనా ప్రకటించిన తర్వాత? ఎక్కడే ఉండాలి కదా, మనసు ఒక చోట మనిషి ఒక చోట ఎలా ఉంటాడు చెప్పండి, ఇది సాధ్యం అవుతుందా? మనసు ఇక్కడ, మనసు మనిషి అక్కడ. చాలా మంది తక్షణమే హుటాహుటిగా పెట్టేబేడ సర్దుకుని హైదరాబాద్కు మరో చోటుకు వెళ్ళిపోయినారు చాలా మంది ఉన్నారు. ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు హైదరాబాద్లో కూర్చొని సలహాలు చెప్తే మిమ్మల్ని ఏమనుకుంటారనే ఆలోచన మీకు లేదా? హైదరాబాద్లో కూర్చొని ఒక ఆయన సలహాలు చెప్తారు ప్రెస్ మీట్లు పెట్టి, ఇంకొక ఆయన ట్వీట్లు ఇస్తారు. సరే మీరు ఇవ్వండి, అది మీ విజ్ఞత. వాలంటీర్ల ద్వారా వారు చెప్పిన దానికి నేను కొన్ని విషయాలని చెప్తా ఉన్నా. వాలంటీర్ ద్వారా ఇళ్లకే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి. నిజమే పంపిణీ చేయాలనేది ఎవరి మీద ఏమది, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అది పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. ఈ రోజు నిత్యావసర వస్తువు ఎందుకు ఇంటికి పంపిణీ చేయలేకపోయామంటే, రేషన్ డిపోలకు వచ్చి ఎందుకు తీసుకోమన్నారంటే 47 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 47 లక్షల రేషన్ కార్డుకి అవసరమైన ప్యాకింగ్ తయారు చేయాలంటే, అది కూడా 2-3 రోజుల్లో చేయాలంటే ఎంత మిషనరీ కావాలి, ఎంతమంది వర్కర్స్ కావాలి? ఇవాళ సోషల్ డిస్టెన్స్ పాటించమని చెబుతున్న మనం ఇంతమందిని ఒక చోటుకి తీసుకొచ్చి ఈ ప్యాకింగ్ మెటీరియల్తో సహా అన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? మీరు బహుశా 47 ఇండస్ట్రీ కదా, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారుగా, మీకు తెలీదా? అందుకే రేషన్ ఇవ్వడం ముఖ్యం, ఆలస్యం చేయకూడదని రేషన్ ఇస్తాం. అది కూడా చాలా ఎక్కువ సమయం, అంటే కొద్ది సమయం మాత్రం ఇస్తామని కాకుండా ఎక్కువ సమయం రేషన్ అందించే కార్యక్రమం చేస్తాం. గంటకు 20-30 మంది కన్నా ఇవ్వలేదు. దానివల్ల కొన్ని చోట్ల ఇబ్బంది వచ్చిన పరిస్థితి ఉంటే సోషల్ డిస్టెన్స్ పాటించమని చెప్తా ఉన్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ పెట్టమని చెప్పారు. ఈ వారి నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పటికే రోజుకి 18 లక్షల మంది చొప్పున రాష్ట్రంలో రేషన్ తీసుకుంటున్నారు. సో ఇది పెద్ద సమస్య ఏం కాదు. వచ్చే 15 రోజుల నుంచి ప్రతి 15 రోజులకి ఏదో ఒకటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి దీనిలో ఉన్న సమస్యను కూడా అధిగమిస్తాం.